బతుకమ్మ వచ్చేసింది. నేటి నుంచి 9 రోజుల పాటు వాడవాడన ఊరూర బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి మనం కరీంనగర్ పూల మార్కెట్ దగ్గర ఉన్నాం. రకరకాల పూల విక్రయాలతోటి కరీంనగర్ మార్కెట్ సందడిగా కనిపిస్తుంది. మనకు బతుకమ్మ పేర్చేందుకు సాధారణంగా అడవి పూలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందులో ముఖ్యమైన తంగేడు, గునుగు, తర్వాత గుమ్మడి పూలు, తర్వాత గునుగు పూలు, తర్వాత దీంతో పాటు మనకు ఇప్పుడు లేటెస్ట్గా బంతి పూలు, చామంతి పూలు కూడా వాడుతున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ బతుకమ్మ పేర్చేందుకు అవసరమైన అన్ని రకాల పుష్పాలతోటి, అంటే ఇప్పుడు అడవి పుష్పాలు. ఇక్కడ మనకు తంగేడు అనేది కేవలం బతుకమ్మ సీజన్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇది గుట్టల వెంట, అడవుల వెంట ఉండి వీళ్ళంతా కూడా చాలామంది పల్లెటూరు నుంచి సేకరించుకొని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. ఈసారి వర్షాలు కూడా బాగా పెద్ద ఎత్తున పడ్డాయి కాబట్టి తంగడి పూల వనాలు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. కాకపోతే కరీంనగర్ జిల్లాలో గుట్టలు కానీ తర్వాత ఫ్లాట్లు కానీ చేస్తున్నటువంటి తంగేడు పూలు తగ్గినాయని చెప్పి చాలా కాలంగా ఒక పరిశోధనలు అయితే తెలుస్తున్నాయి. ఇక్కడ మనకు గునుగు పూలు కూడా కనిపిస్తున్నాయి. గునుగు పూలతో పాటు సీతమ్మ జడలు, తర్వాత ఇతర రకాల పుష్పాలతోటి చాలామంది ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో కూడా పండుగ వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. గతంలో కరోనా కారణంగా కొంత వేడుకల సందడి తగ్గినప్పటికీ ఈసారి పెద్ద ఎత్తున చేసేందుకు అన్ని చోట్ల కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పూల రేట్లు ఎట్లా ఉన్నాయి, తర్వాత ఎక్కడెక్కడి నుంచి సేకరించి తీసుకొచ్చారు, కొంతమంది ఇక్కడ పూల అమ్మే వాళ్ళు ఉన్నారు, అమ్మకాలు ఎట్లా ఉన్నాయి, వస్తున్నారా? బతుకమ్మ పండుగప్పుడు ఎక్కడెక్కడికి పోయి తీసుకొస్తారు పూలు? దూరం పోతాం, అటు దోనూరు, దొంతపురం, అయ్యే బాగా దూరం పోతాం. బస్ కిరాయిలు బాగా అవుతున్నాయి. రేట్ ఎట్లా ఉన్నాయి, మీరు అత్తనే పడతల పడుతుందా? ఇప్పుడు ఏం మంచిగా అనిపిస్తలేదు, ఇలా పూలేపా ఏమి లేపా, అది చెప్పే వరకల్లా భయపడుతుర్రు. బ్రదర్ తీసుకున్నారా, ఎట్లా ఉన్నాయి రేట్లు? ఒకదానికి 20 రూపాయలు అట. ఏం తీసుకున్నారు మీరు? తంగడు పువ్వు. తంగడు పువ్వు 20 రూపాయలు కట్టనా? ఎక్కువ అనిపిస్తుందా? ఇక మామూలే, ఇక సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కడ పెట్టే. మేడం మీరు సరే, ఈ రోజు నుంచి ఎంగిలి పూల బతుకమ్మ కదా, ఎట్లా జరుపుకోబోతున్నారు మీ ఏరియాలో? బాగా జరుపుకుంటున్నాం అండి. ఏమేమి పూలు తీసుకున్నారండి ఇప్పుడు బతుకమ్మకు? తంగిడ పువ్వు, గునుగు పువ్వు, గుమ్మడి పువ్వు, కట్ల పూలు. అన్ని రకాలు మీరు కోరుకున్న పూలు ఉన్నాయా మార్కెట్ లో? ఉన్నాయండి. ఓకే, లాస్ట్ 2 ఇయర్స్ కరోనా తోటి కొంచెం భయపడ్డారు కదా, ఈసారి వాడలలో ఎట్లా జరుపుకోబోతున్నారు పండుగ? బాగా జరుపుకుంటున్నాం అండి, ఇప్పుడు ఏం భయం లేదు. రేట్ ఎట్లా ఉన్నాయండి పూల రేట్లు, మీకు రీజనబుల్ ఉన్నాయా, ఏమైనా ఎక్కువ అనిపిస్తుంది? కాస్త ఎక్కువనే అనిపిస్తుంది అండి, ఎక్కువనే ఉంది. మీరు చెప్పండి సార్, ఎట్లా ఉన్నాయి సెలబ్రేషన్? సెలబ్రేషన్ బాగుండే సార్, ఈసారి బాగుంటాయి సెలబ్రేషన్. కరోనా తర్వాత ఫస్ట్ టైం కదా, ఈసారి బాగుంటాయి సెలబ్రేషన్. ఎట్లా, ఏమన్నా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇంకేమైనా రూపొందిస్తున్నారా? కార్యక్రమాలు ఉంటాయి, వాడవాడలు అందరూ సంబరంగా జరుపుకుంటారు ఈ పండుగ. మార్కెట్లో పూల ఎట్లా ఉన్నాయి సార్, మీ కోరుకున్న పూలు అన్ని కనిపిస్తున్నాయా? అన్ని బాగున్నాయి సార్, పూల ధరలు ఆకాశాన్ని ఆడుతున్నాయి, వాళ్ళు ఇష్టమైన రేటుకి అమ్ముతున్నారు. సార్ ఒకసారి చూపెట్టండి, ఈ పంగడి పువ్వు, ఈ గుమ్మడి పువ్వు, ఇవన్నీ తీసుకుంటాం. గుమ్మడి పువ్వు ఒకటి ఎంత ఉన్నది మొగ్గ? మన ఊళ్ళలో అయితే మనం 30 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటున్నారు. ఎట్లా ఉంది సార్ సెలబ్రేషన్స్, ఎట్లా జరుపుకోబోతున్నారు? 9 రోజులు కూడా హ్యాపీగా ఉంది, కాకపోతే రేట్లు మాత్రం వాచిపోతున్నాయి. దీనికి కడగటోళ్ళు లేడు, ఒక కట్ట 10 రూపాయలు, దీనికి ఎవరు, దీనికి బాధ్యులు ఎవడు. మేడం ఈ రోజు నుంచి ఎంగిలి పూల బతుకమ్మ ఎట్లా జరుపుకోబోతున్నారు, పూలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? పూలు బాగా రేట్లు ఉన్నాయి, 50 రూపాయలకు 4 అట గునుక పూలు. ఇక గుమ్మడి పూలు అయితే 10 రూపాయలకు ఒక్కటి. ఇప్పుడు బాగా కష్టం ఉన్నది. ఒక బతుకమ్మ వేర్చాలంటే ఎంత ఖర్చు అవుతుంది మేడం ఈ రోజు కానీ, సదుల బతుకమ్మ కానీ? సదుల బతుకమ్మకు 10,000 అవుతాయి, ఈ బతుకమ్మకి అయితే మినిమం 500 అయితే కంపల్సరీ అవుతుంది. ఎంత చిన్న వేర్చినా 500 అవుతాయి. ఓకే, రేట్ల సంగతి ఎంత ఉన్నా మనం ఆడుకోక తప్పదు, ఎందుకంటే మన పండుగ కాబట్టి. ఎట్లా సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం? మన సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ కంపల్సరీ ఆడుకోవాలి కాబట్టి ఎంత రేట్ అయినా పర్వాలేదు, పేర్చుకోవాలంతే. ఎట్లా ఇక రేట్లు అయితే ఈసారి గరీబోళ్ళకి అందుబాటులో లేవు, చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఎంత ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా పండుగ జరుపుకోవడం అయితే కంపల్సరీ, ఎందుకంటే మన సాంప్రదాయ పండుగ కాబట్టి. మన సాంప్రదాయాలు మనం చేస్తేనే మన పిల్లలకు అలవాటు అవుతుంది కాబట్టి తప్పకుండా ఎంత ఖర్చు అయినా కూడా జరుపుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మనకు రేట్లు ఎక్కువగా ఉన్నా అన్ని రకాల పూలు అయితే మనకు కరీంనగర్ మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఈసారి కరోనా భయం లేదు కాబట్టి సంబరాలు కూడా ఘనంగా జరుపుకుంటామని ఇక్కడ కరీంనగర్ వాసులు చెప్తున్నారు. మొత్తంగా ఓవరాల్గా పూల మార్కెట్లో సందడి కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఇండ్లలో ఈ బతుకమ్మలను పేర్చి సాయంత్రం అనే వాళ్ళ వాడలలో, కూడలలో, ప్రధాన కూడలలో బతుకమ్మలు ఒక దగ్గర చేర్చి పాటలు పాడుతూ 9 రోజుల పాటు సందడి చేయబోతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.